ఆస్ట్రేలియా న్యూజిలాండ్ను ఓడించి తొలి టైటిల్ గెలుచుకుంది. మిచెల్ మార్ష్ డేవిడ్ వార్నర్ రాణించడంతో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి తొలిసారి T20 ప్రపంచకప్ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 48 బంతులు 85 సమ్మిట్ 4లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియాకు తొలి T20 ప్రపంచకప్ టైటిల్ని మార్ష్ అందించాడు. గాయం నాశనమైన మిచెల్ మార్ష్ తన స్ట్రోక్తో నిండిన 77 పరుగులతో ఆస్ట్రేలియాను వారి తొలి T20 ప్రపంచకప్ టైటిల్కు నడిపించడంతో చివరికి తన గణన మరియు కీర్తిని పొందాడు. ఇది ఆదివారం దుబాయ్లో న్యూజిలాండ్పై అతని జట్టు 8 వికెట్ల తేడాతో సౌకర్యవంతమైన విజయాన్ని సాధించింది. గ్లోబల్ ఫైనల్లో 173 పరుగుల లక్ష్యం అంత సులభం కాదు. కానీ మార్ష్ తన శక్తి మరియు రీచ్తో డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 53తో కలిసి మంచి ప్రదర్శన కనిపించాడు. అతను తన కోసం మరియు అతని కోసం అదృష్ట చక్రాలను కూడా తిప్పాడు. జట్టు విజయం కోసం 18.5 ఓవర్లలో గెలుపుని సాధించింది. విలియమ్సన్ తన 47 బంతుల్లో 10 ఫోర్లు మరియు 3 సిక్సర్లు కొట్టి బ్యాలెట్ డాన్సర్ దయతో వేదికను తన సొంతం చేసుకున్నాడు. చివరి 10 ఓవర్లలో న్యూజిలాండ్ అద్భుతంగా 115 పరుగులు చేసి గ్రాండ్ ఫైనల్ మ్యాచ్గా నిలిచింది. విలియమ్సన్ చాలా సులభంగా గేర్లను మార్చాడు. అతని ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది. అతను ఎదుర్కొన్న మొదటి 16 బంతుల్లో అతను 15 పరుగులు మాత్రమే సాధించాడు. ఎందుకంటే ఆడమ్ జంపా మంచి స్పెల్ మధ్యలో ఉన్నాడు. గప్టిల్ యొక్క గీతలు కూడా కెప్టెన్పై ప్రభావం చూపాయి. కానీ అతను ఒక కదలికను పొందాలని నిర్ణయించుకున్న తర్వాత అతను తన సొంత ఇష్టానుసారం ఆ షాట్లన్నింటినీ కొట్టాడు. తదుపరి 31 బంతుల్లో 70 పరుగులు చేశాడు. బ్లాక్ క్యాప్స్ స్కిప్పర్ బ్యాక్ 10 సమయంలో అతను వ్యూహాత్మకంగా దాడిని ప్రతిపక్ష శిబిరానికి తీసుకువెళ్ళినప్పుడు అతను ఆధునిక దిన గొప్పవారిలో ఎందుకు ఒకడని చూపించాడు. కుమార సంగర్కర్ను అధిగమించి T20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్స్ సాధించిన కెప్టెన్గా నిలిచాడు.